దేవనామానికి స్తోత్రాలు కలిగింది గాక. పరిశుద్ధ దేవుని ఘననామానికి నా హృదయపూర్వక వందనాలు. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలు చేరేటట్టు పంపించండి. మరి ముఖ్యంగా మరి ఈరోజు సమయము అనేటటువంటిది చాలా విలువైనటువంటిది కదండి. చాలామంది జీవితాల్లో ఈ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే పడుకోవడం, లేవడం, వండుకోవడం, తోముకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, ఉతుక్కోవడం, పడుకోవడం, లేవడం, ఇదే పనిగా ఉంది. ఆ పనులన్నీ నాకు కూడా ఉన్నాయండి. కానీ ఆ పనుల కంటే ముఖ్యమైనటువంటిది నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి ప్రకటించడమే నా కర్తవ్యము. ఆలోచన చేయండి, ఎన్నో సమస్యలు నా జీవితంలో ఉన్నాయి. ఈ పరిచర్యను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దుష్టుడు చాలా గొప్ప దాడే నా మీద చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా గత 3 నెలలుగా నేను సిక్ అయ్యాను. మరి ఒక 2 నెలలు నేను వాక్యం అందించలేకపోయాను. భయంకరమైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అనుకోని విధంగా నేను ఆ రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చి మరి నా పడుకునే సమయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. తల ఇసిరేయడం, తల తిరగడం, ఒళ్ళంతా తిరగడం, భూమంతా తిరిగిపోవడం, ఏదో అయిపోతుంది, నాకు చాలా ఆందోళనగా ఉంది. అయినా ధైర్యంగానే ఉన్నాను. ఏ జరిగినా దేవుని చిత్తమే, ఆయన చిత్తం లేదే ఏది జరగదు అని చెప్పేసి నేను ధైర్యంగా ఉన్నాను. నీ చిత్తం ఏదైతే జరిగించు ప్రభు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాను. రాత్రంతా కూడా అలాగే ఉంది, నిద్ర పట్టలేదు. ఉదయము కొంచెం కాఫీ తాగేటప్పటికీ ఉదయం కూడా అలాగే ఉంది. ఆ కాఫీ వామిటింగ్ అయిపోయింది. అయిపోయేసరికి ఆ సమయానికి మా పాప అల్లుడి గారు ఇంట్లో ఉన్నారు. అయ్యేసరికి ఆయన కంగారు పడిపోయి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే వెంటనే మరి ఐసీలో పెట్టి ఇది బ్రెయిన్ స్ట్రోకు అని చెప్పేసేసి టెస్టులు, ఎక్స్రేలు, మరి స్కానింగ్ అన్నీ కూడా తీసి చెప్పిన మాట ఏంటంటే, డాక్టర్ గారు ఈ వామిటింగ్స్ అయినాయి కనుక మీరు తీసుకొచ్చారు, లేకపోతే తీసుకొచ్చేవాళ్ళు కాదు, అది మరి పెరాలసిస్ కానీ కోమాకు కానీ వెళ్ళిపోయేది అని డాక్టర్లు చెప్పారు. మరి రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. చేసి తర్వాత మరి ట్రీట్మెంట్ లేట్ అవుతుంది అని చెప్పేసి మరి రమేష్ హాస్పిటల్కి పంపించేశారు. అక్కడి నుంచి మరి వెళ్ళిన దగ్గర నుంచి కింద నుంచి టెస్టులు అన్నీ చేసుకుంటూ అక్కడ కూడా ఐసీయూలోనే పెట్టారు. అసలు నా అంతటి నేను లేవలేకపోయేదాన్ని. బాత్రూమ్కి వెళ్ళాలన్నా మనిషి ఉండాలి, కదలాలన్నా కూర్చున్నా మనసు అంతా తిరిగిపోయేది, పడుకున్నా అదే పొజిషను. కానీ దేవుని మహాకృపను బట్టి మరలా మీ మధ్యలో ఈ యొక్క వర్తమానాలు ఇవ్వడానికి, ఇంకా దేవుడు పని జరిగించుకోవడానికి దేవుడు నాకు ఆయుష్ను పొడిగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏ సమయాన్ని లోకయాత్ర ముగించవలసి వస్తుందో అనే భయంతో ఉన్న సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించాలని పరుగులెడుతూ ఉన్నాను. దినానికి ఒక్కోసారి 4-5 చోట్ల ప్రార్థనలు ఉంటాయి. అయినా సరే అన్ని సమయాలు, అన్ని ప్రార్థనలు కూడా సమయానికి నేను అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. రాత్రి 10 అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి 11 అయిపోతుంది. వచ్చిన తర్వాత చాలాసేపు నిద్ర పట్టదు. ఆ రోజంతా బాగా స్ట్రెయిన్ అయిపోతాను కాబట్టి, మరి స్ట్రెయిన్ అయితే నిద్ర వస్తుంది ఆదమరిసి చాలామందికి, కానీ స్ట్రెయిన్ అయితే నాకు అస్సలు నిద్ర పట్టదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఒక పక్కకు నెట్టేసి కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, షుగర్ అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, ఏం చేసుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, నాకు షుగర్ ఉంది. బీపీ అమ్మ అంటారు, నాకు బీపీ ఉంది,
థైరాయిడ్ అమ్మ అంటారు, నాకు కూడా థైరాయిడ్ ఉంది. హార్ట్ ప్రాబ్లం అమ్మ అంటారు, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. కానీ వీటి గురించి ఎప్పుడు కూడా ఇవన్నీ తీసేయండి, స్వస్థపరచండి అని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. ఎందుకో మరి, అవి అనుభవిస్తేనే కానీ ఆ బాధలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో నాకు అర్థం కావాలని చెప్పి నేను అడగను. ఆలోచన చేయండి, మరి వెన్నుపూస ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే అరిగిపోయింది, అసలు నడవద్దు, మెట్లు ఎక్కొద్దు అని డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాను, మెట్లు ఎక్కుతూనే ఉన్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు పనిచేయాలి. సమయం చాలా విలువైనటువంటిది. 14 సంవత్సరాల వయసులో ప్రభువుని నేను అంగీకరించాను. ఆ 14 సంవత్సరాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయినాయి కదా, అవి ఎలా భర్తీ చేసుకోవాలని చెప్పి నేను ప్రయాసపడుతూ ఉంటున్నాను. నన్ను తరిమే వాళ్ళు ఎవరు లేరు, చెయ్యి అనేవాళ్ళు ఎవరో లేరు, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను కుదురుగా కూర్చొనివ్వడు. ఆ రాత్రులు వచ్చి కూడా వాక్యం చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం, లేకపోతే మరి వాక్యాలు సిద్ధపడడం, ఇలాగా నా సమయాన్ని నిద్ర వచ్చేంత వరకు కూడా నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. నాకు రాత్రులే నిద్రపోవడానికి టైం లేదంటే పగలు నిద్రపోయే వాళ్ళని చూస్తే నాకు చాలా కడుపు మంటండి. ఎందుకంటే మరి మధ్యాహ్న కాల సమయం అందు పాడు చేసే రోగం అంటది, దేవుడు తెలియచేశాడు కదా. ఒంట్లో బాగపోతే పడుకోక తప్పదు, కానీ సమయం చాలా విలువైనటువంటిది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలని, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని. ఆ మాట చాలా విలువైనటువంటిది కదండి. అజ్ఞానులంటే దేవుణ్ణి ఎరగని వారు, అరిష్టానుసారంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ జ్ఞానులైనటువంటి వారు, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఆ సమయాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దినాలు చాలా చెడ్డవండి. ఆలోచన చేయండి, దినాల్లో మార్పు ఏమీ లేదు, కానీ మనుషుల్లో మార్పు. మంచి వాళ్ళని ఎవరిని చూడలేకపోతున్నాం. ఆ లెక్కకు వస్తే అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పడానికి లేదు, అందరూ మంచివాళ్ళు అని చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే పవిత్రులకి అన్నీ పవిత్రంగానే ఉంటాయంట, కానీ అపవిత్రులకి ఏదీ పవిత్రంగా ఉండదటండి. చెడ్డవాళ్ళకి ఎవరు మంచిగా కనిపించరండి, మంచివాళ్ళకి ఎవరు చెడ్డగా కనిపించరు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దినములు చెడ్డవి, మనుషులను బట్టి దినాలు చెడ్డవైపోయినాయి. ఇంకా మనం చూసినట్లయితే మనుషుల దోషాన్ని బట్టి ఋతువులు వాటి క్రమాన్ని తప్పినాయి అని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఈ సమయం చాలా విలువైనటువంటిది. ఒకవేళ దావీదు చెప్తాడు కదండి, ఆ మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు కదా. ఒకవేళ మనమే ఆ 80 సంవత్సరాలు బ్రతికాము అని అనుకోండి, అయితే అందులో సగం నిద్ర కదా, రాత్రి కదా, అంటే 40 సంవత్సరాలు పోయింది. ఇంకెంత ఉంది? 20 సంవత్సరాలు ఉంది. ఈ 20 సంవత్సరాల్లో మధ్యాహ్నం కూడా నిద్రపోతారు కదండి, 30 సంవత్సరాలు తీసేయండి, అంటే ఇంక 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో మరి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ పెంచి కుటుంబ జీవితానికి ఒక 20 సంవత్సరాలు తీసేయండి, ఇంక 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మరి చుట్టాలకి, పెళ్ళిళ్ళకి, కథలకి, కార్యక్రమాలకి, ఊర్లకి, ప్రయాణాలకి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఏది మన జీవితం ప్రభు దగ్గర గడిపిన సమయం ఏదండి? అందుకే దావీదు గారు దినానికి 7 సార్లు దేవుని స్తుతించినా, 3 ప్రార్థన చేసినా ఏమంటాడంటే, నా ఆయుష్కాలము దేవుని సన్నిధిలో లేనట్టే ఉంది అంటాడు. మరి మనం ఇంకెక్కడ ఉంటామో చెప్పండి. అమ్మో, నేను 1 గంట ప్రార్థన చేశాను అనుకోండి, అయ్యి బాబాయ్, నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు అనుకునేవాళ్ళు ఉంటారు కదండి. అమ్మో, ఎంత ప్రార్థన చేశానో, అమ్మో గంట చేశానా నేను ప్రార్థన అనుకొని అతిశయపడేవాళ్ళు ఉంటారు. కానీ గంట కూడా విశ్రాంతి లేకుండా 24 గంటలు ప్రార్థన చేసే భక్తులు ఉన్నారండి. ఎప్పుడైనా గుర్తొస్తారా మీకు అలాంటి వాళ్ళు? 24 అవర్స్ కూడా ప్రార్థనే చేస్తారండి. అందుకే మనందరం కూడా సుభిక్షంగా ఉండగలుగుతుంటున్నాము. ఆలోచన చేయండి, ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుందంట. కాబట్టి చాలామంది మరి పక్కింట్లో ప్రార్థన జరుగుతున్నా వెళ్ళరండి, అది మా సంఘం కాదు, మా పాస్టర్ గారు కాదు. అంటే సంఘం పాస్టర్ గారు కావాలి నీకు, వాక్యం కావాలా?
ఏ దైవజనుడి ద్వారా ఏ వాక్యం చెప్తాడో, ఎవరిలో ఏ మర్మం దాచిపెట్టాడో నేను మా సంఘస్థలు చెప్తాను. ఎక్కడ వాక్యం వినబడితే అక్కడికి వెళ్ళండి. వాక్యం వినే రోజు ఇది, దొరికే రోజు, సంపాదించుకునే రోజు. వాక్యం దొరకని దినాలు వస్తున్నాయి. ఒకవేళ నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని కూడా చెప్తాను నేను. కానీ ఎవరినైనా సేవకులను పిలిచి ఈ వాక్యం చెప్పిస్తే, అమ్మా మీరు చెప్పరా అని అడుగుతారు మా పిల్లలు, మా సంఘస్థులు. ఇంకెప్పుడు నేనే చెప్తూ ఉంటే ఎలాగా, మనకి ఎవరెవరు సేవకులను పిలిచి వాళ్ళ అనుభవాలు కూడా మనం తెలుసుకోవాలి కదా అని చెప్తూ ఉంటాను. ఏది ఏమైనప్పటికీ కూడా సమయము చాలా చెడ్డది కనుక సమయాన్ని ఏం చేయకూడదు, పోనివ్వకూడదు. దొరికిన సమయం, చాలా సమయాల్లో పరిశుద్ధాత్ముడు నేను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా, సమయం ఉంది కదా, నిద్ర పట్టట్లేదు కదా, లేచి కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా, కాసేపు వాక్యం చదువుకోవచ్చు కదా అని చెప్పిన సన్నివేశాలు మీ జీవితంలో ఎప్పుడు లేవండి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి అటు నిద్ర రాదు, ఇటు ప్రార్థన చేయవు, తెల్లారిపోతుంది, ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా చెప్తాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి వలె ఉండకుండా జ్ఞానం కలిగి మసులుకోమని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా మనము మొదటి దశలోనికయ్యా 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు అని చెప్తాడు. ఎందుకంటే సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో మనం చూస్తున్నాం కదండి. నిన్నగాక మొన్నేనా క్రిస్మస్ వచ్చింది అన్నట్టుంది కదండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఒక పాట ఉంటుంది, సంవత్సరాలు ఎన్నో గడిచినా మారదెందుకో మానవ హృదయం అని. ఈ సంవత్సరం మారుదాం, ఈ సంవత్సరం మారుదాం, ఈస్టర్కి మారుదాము, జనవరికి మారుదాము, మీటింగుల్లో మారుదామని ఎన్ని సంవత్సరాలు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారో మీ జీవితంలో ఆలోచించండి ఒకసారి. ఇంకా దేవుడు కనికరించి బ్రతికించి ఉంచాడు, కానీ చనిపోయి ఉంటే నరకానికే కదా వెళ్ళిపోయేది. మీరు మార్పు చెందడం కోసమే ఇంకా ఆయన రాకడను ఆలస్యం చేస్తూ తండ్రి కుడిపార్సను కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడండి. నువ్వు మారిపోతే సరిపోతుందా, నీ కుటుంబం అంతా మారారా, వాళ్ళందరి కోసం నువ్వు మొరపెట్టవలసినటువంటి అవసరం కూడా చాలా ఉందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్లయితే, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇక్కడ చూడండి, వాక్యాన్ని ఏం చేయాలంట, ప్రకటించాలంట. ఎక్కడ ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా సొల్లేస్తూ ఉంటారు, ఆళ్ళేళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాక్యం గురించి చెప్పుకుంటారా అండి? ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళలేదనుకో, సంఘస్థులు ఎవరైనా కలిసారనుకో, అక్క మొన్న నేను మందిరానికి రాలేకపోయాను అక్క, ఏం వాక్యం చెప్పారో కొంచెం చెప్పక్క అని అడిగేవాళ్ళు ఉన్నారా? అడిగితే చెప్పేవాళ్ళు ఉన్నారా? అబ్బా చాలా మంచి వాక్యం చెప్పారు కానీ నువ్వు రాలేదు, మిస్ అయిపోయావు, నువ్వు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో, అదే ఏంటో చెప్పక్క వాక్యం అని అంటే, అబ్బా చెప్పడానికి వల్ల కాదు కానీ చాలా మంచి వాక్యం చెప్పారండి. వాక్యం చెప్తారు కానీ చెప్పడానికి వల్ల కాదంటే వినలేదు సరిగా, ఇంటే చెప్పేవాళ్ళు కదా, పనికిరాని మాటలు ఎంత శ్రద్ధగా వింటారో, చెవుకోసుకుంటారు కదండి. పక్కింట్లో మాట్లాడుతున్న గోడకు చెవి ఆనించి మరీ వింటూ ఉంటారు. ఆ పనికిరాని మాటలు కాదండి, దేవుని మాటలు చాలా విలువైనటువంటివి. వాక్యాన్ని ప్రకటించాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంటుంది. ఒక ఇద్దరు సంఘ బిడ్డలు ఉన్నారు. ఒక ఆయనకి అస్సలు బాగా గడవక ఏమీ లేక చేపలు పడదామని వెళ్ళాడు. వెళ్తే ఎక్కడో మైకులో వాక్యం వినబడుతుంది. ఆ చేపలు పడుతూనే వాక్యం చాలా చక్కగా వింటా ఉన్నాడు ఆయన. ఇంకొక ఆయన గుళ్ళోనే ఉన్నాడు, కానీ ఆ చేపలు పట్టడానికి వెళ్ళినోడి మీద మనసు, అబ్బా వాడు ఎన్ని చేపలు పట్టేసుకుంటున్నాడో, వాడు ఎంత సంపాదించేసుకుంటున్నాడో అని గుళ్ళో కూర్చొని కూడా వాడు వాక్యం వినలేదంటే ఎంతసేపు వాడి మీదే జాస్. వాక్యం వినలేకపోయానే, మందిరానికి వెళ్ళలేకపోయానే, ఎప్పుడైనా నాకు వాక్యం వినబడుతుందని చెప్పేసి ఆ చేపలు పడుతూ వాక్యం వింటున్నాడు వాడు. కానీ చాలామంది గుళ్ళో కూర్చొని కూడా వాక్యం వినరండి. ఆలోచించేయండి, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది.
ఒక కబీర్ దాస్ ఓ పద్యం చెప్తాడు, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముకుమాహి మనువాతో చహదీస ఫిరై యహతో సుమిరన్ నాహి అని చెప్తూ ఉంటాడు. చేతిలో కమండలం ఉంటుంది, ఒక చేతిలో మరి జపమాల జపిస్తూ ఉంటాడు, ఆ జపాలు జపిస్తూనే ఉంటాడు, కానీ మనసు మాత్రం ప్రపంచ నలుమూలలా తిరిగి వస్తుందండి. ఏం ప్రయోజనం? ఆ భక్తి మీద శ్రద్ధ లేకపోతే ఆ భక్తి చేస్తావో ఒకటే, చేయకపోయినా ఒకటే కదా. ఆలోచించే నమ్మో గుడికి వెళ్ళకపోతే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. గుడికి వెళ్ళి నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసండి. గుడికి వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు ఆడచీరలు ఎళ్ళచీరలు చూసుకుంటా అదెంత ఆ చీర ఎంత ఏ కొట్లో కొందావు ఇవి మాట్లాడుకుంటూ ఉంటారండి వాక్యం చెప్తుంటేంది. మరి వీళ్ళకి వాక్యం ఎలాగెక్కుతుందండి? లేకపోతే మరి పిల్లల్ని ఆడించుకుంటా కూర్చుని ఇంటికాడ ఆడుకోరండి పిల్లలు, గుళ్ళోకి వచ్చి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఎంత సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో అశ్రద్ధగా వాక్యం విన్నటువంటి వాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుందండి. శ్రద్ధగా దేవుని వాక్యం వింటే ఆశీర్వాదాలు కలుగుతాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అన్ని పనులు మానుకొని దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినకపోతే ఏం ప్రయోజనం అండి? శ్రద్ధగా దేవుని వాక్యం వింటే ఆశీర్వాదాలు మోసుకొని వెళ్తాము. అశ్రద్ధగా కానీ ఇంకా ఈ దినాల్లో చాలా భయంకరం ఏంటో చెప్పమంటారా? వాక్యం చెప్తుంటే ఫోన్లు చూస్తారు, ఫోన్లో వాక్యం చూస్తున్నారేమో అనుకుంటాడు పాస్టర్ గారు. వాళ్ళు ఏం చూస్తున్నారో దేవుడు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే హెబ్రయీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము, పూర్వకాలం అందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. నానా సమయాల్లో నానా కాలాల్లో మరి నానా విధాలుగా ప్రవక్తలతో దేవుడు మాట్లాడినటువంటి విషయం మీరు బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అని స్టార్ట్ అవుతూ ఉంటారు. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు వర్డ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఏ సమయములో దేవుడు మాట్లాడినా వాళ్ళంతా అలర్ట్గా ఉండేవాళ్ళు. అంటే దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అనేటప్పటికీ వచ్చేసి ఆ మాట్లాడిన మాటలు వ్రాసేస్తూ ఉండేవాళ్ళు, అంత అలర్ట్గా ఉండేవాళ్ళు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా అని. నానా సమయాల్లో నానా విధాలుగా మరి దేవుడు మాట్లాడుతూ ఉండేటటువంటి వాడు అని పితరులతోటి దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇంకా 3:15 చూస్తే, నేడు అనుకూలమైనటువంటి సమయము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొంచు మరి హెచ్చరించుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. సమయం ఉంటుంది కానీ ప్రతి దినం కూడా ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలంటండి, హెచ్చరించుకుంటూ ఉండాలా, ఒకరికొకరు వాక్యం మాట్లాడుకుంటూ వాక్యంతో సహవాసం చేస్తూ ఉండాలి. ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్ళిపోతూ ఏసై గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏసై 3వ వ్యక్తిగా వారి మధ్యకు వెళ్ళి, ఏంటి మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి? ఏసయ్యా అవునా, సిలువేశారా, చనిపోయాడా, తిరిగి లేచాడా అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను మొదలుకిస్తే, అయ్యో నీకు తెలీదా అయ్యా, ఎంత బేభత్సం జరిగింది, ఎంత అల్లకల్లోలం అయిపోయింది, ఏసయ్యా నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, ఆయన్ని పట్టుకొని చంపేశారు, అయినా ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడే ఆయన్ని బ్రతికించాడు, ఆయన తిరిగి లేచాడు కూడా అని చెప్పుకుంటుంటే, అవునా అలాగా అలాగా అనుకుంటూ ఏం తెలియనట్టు వాళ్ళ మాటలు వింటూ వారితో కలిసి నడిచి వెళ్ళాడు ఏసయ్య. వెళ్ళినప్పుడు పొద్దుపోతుంది, అయ్యా పొద్దుపోతుంది కదా, నువ్వు ఇంకా పై ఊరికి వెళ్ళాలి కదా, ఈరోజు మాతో పాటు ఉండిపో అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు బలవంతం చేస్తే అక్కడ ఉండిపోయాడు ఏసయ్య. అయితే వారు మరి తినడానికి వడ్డించుకొని రొట్టెను ఆయనకు కూడా ఇస్తే ఆయన ఆ రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి చెరొక ముక్క ఇచ్చినప్పుడు ఆయన చేతుల్లో ఉన్నటువంటి గాయాలను వారు చూసి ప్రభు సుమి అనుకున్నారు. కానీ అక్కడ ప్రభు లేడు. అయితే
వారు అనుకుంటున్నారు దారిలో మనతో పాటు ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడే మన హృదయాలు మండినాయి కదా, దేవుడు మనతో మాట్లాడాడు, మనతో కలిసి వచ్చాడు, మనం గమనించలేకపోయామని చెప్పి ఏసయ్యని గురించి మాట్లాడుకుంటుంటే ఏసయ్య మనతో పాటు ఆయన ఉంటాడు. కనపడని అతిథిగా, అన్సీన్ గెస్ట్గా. చూడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానని చెప్తున్నాడు కదా. ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు సొల్లు మాట్లాడుకోకుండా చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటూ సంఘం గురించి, సేవకుల గురించి, సంఘస్థుల గురించి ప్రార్థన చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డ మాటలు చెప్పుకోవడం వల్ల మనసు పాడైపోతుంది. ఇంకా మనం చూస్తే మొదటి పేతురు 5:6 చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనులై ఉండు అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు తగిన సమయంలో, కష్టాలు కలకాలం ఉండవండి, సుఖాలు కూడా కలకాలం ఉండవు, కష్ట సుఖములను దేవుడు జతపరిచాడు. కాబట్టి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏదో ఒక రోజు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వక మానడండి. నా ప్రార్థనలు ఎన్నిటికో ఆయన జవాబులు ఇచ్చాడండి. నా ప్రతి ప్రార్థనకు 2 కన్నీటి బొట్టలు రాలిస్తే చాలు, నా ప్రభు కరిగిపోతాడు. నేను అడిగే ప్రతి ప్రార్థనకు కూడా జవాబు ఇచ్చాడు. అలాగే మరి మీ ప్రార్థనలు కూడా జవాబులు ఇస్తాడు. ఏదో రోజున మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీనులయ్యుండు, దీన మనస్కులై ఉండు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో వాడిని దేవుడు అలక్ష్యం చేయడటండి. చాలామంది వారికి ఉన్నటువంటి వాటిని బట్టి గర్విస్తూ ఉంటారు. మాకు అది ఉంది, ఇది ఉంది అని, మా తాతల నాడు అని తాతల కాలం గురించి చెప్పుకొని బతికేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సమయం ఏమిటి? ఈ సమయంలో నీకేముంది? నువ్వు అనుభవిస్తున్నది ఏంటి? నీ స్థితి ఏంటి? నీ గతి ఏంటి? దేవుని దగ్గర పెడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ప్రకటన గ్రంథం 1:3 చూస్తే సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. సమయము సమీపించి ఉందంట. దేనికి సమయం సమీపించింది అనుకుంటున్నారు మీరు? ఈ భూలోకం అంతమైపోవడానికి ఒకవేళ సమయం సమీపించిందేమో, లేకపోతే మరి ప్రభు రావడానికి సమయం సమీపించిందేమో, లేకపోతే మనం పోవడానికి ఒకవేళ సమయం సమీపించిందేమో. ప్రియ సోదరుడా, సోదరి, సమయం సమీపించింది అంటున్నాడు. ఎందుకు సమయం సమీపించిందో నాకు తెలియదు, కానీ ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. ఏం చేయాలంట? సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని చదవాలి. చదివిన వాడు ధన్యుడు అంటలేదు. కొంతమంది అలవాటు ప్రకారంగా చదివేవాళ్ళు కూడా ఉన్నారండోయ్, అర్థం కాని చదువు వ్యర్థమని చదివేస్తారు. ఎన్నిసార్లు చదివేస్తామని చెప్తారు కానీ ఏమీ తెలియదు వాక్యం. చాలామంది మరి చదువు లేని వాళ్ళు వింటారు, వినిన వారందరూ ధన్యులు అని చెప్పలేదు. విన్నదాన్ని చదివిన దాన్ని పాటిస్తేనే ధన్యులు అవుతారని చెప్తున్నారు. ఆస్తులు ఉన్నవాళ్ళు ధన్యులు, అంతస్తులు ఉన్నవాళ్ళు ధన్యులు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ధన్యులు, కోట్లు ఉన్నవాళ్ళు ధన్యులు, పదవులు ఉన్నవాళ్ళు ధన్యులు అని చెప్పలేదు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం. ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు వినేవాడు ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ ధన్యత నీ జీవితంలో సంపాదించుకోగలవా ప్రియ సోదరుడా, సోదరి? నీకున్న సమయాన్ని చదవడానికి, వినడానికి, దాని ప్రకారంగా జీవించడానికి ఉపయోగించుకుంటే నిజంగా ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 12:12 చూస్తే అప్పవాదికి తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై అందరినీ కూడా చెడగొట్టడానికి బహు వేగంగా పరిగెడుతున్నాడండి. సైతానికి అడిగి తెలిసిపోయింది సమయము చాలా తక్కువగా ఉంది, కొంచెంగా ఉంది, ప్రభు వచ్చేస్తున్నాడు, చాలా సమయం ఇప్పటికే గతించిపోయింది, తక్కువగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే వాడు
క్రోధంతో చాలా కక్షతోటి వాడు ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగాడుతూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా అండి, ఏర్పరచబడిన వారిని సైతం నేల కూల్చడానికి వాడు చాలా ప్రయాసపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2:6 చూస్తే ఇది అనుకూలమైనటువంటి సమయము, సానుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని రక్షణ దినము నిన్ను ఆదుకొంటిని అని చెప్తూ ఉంటున్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయము అని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. నువ్వు రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావా? ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే, ఒకవేళ ఈ భూలోకమే అంతమైపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. ప్రియ సోదరుడా, సోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, మరి ఈ సమయం చాలా విలువైనటువంటిది. ఇంకా మనం మొదటి కోరింది 4:5 చూస్తే సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. చాలామంది తీర్పులు తీరుస్తూ ఉంటారు, లాయర్లు ఉంటారు కదండి, జడ్జిలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు చూసింది కాదు విన్నది కాదు తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. కానీ అదొక ఉద్యోగం. నిజం అనేది జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అది అనుభవించే వాళ్ళకే తెలుసు. కాబట్టి సంవత్సరాలు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి సమయము చాలా విలువైనటువంటిది కనుక ఆ సమయాన్ని గూర్చి మునుపు ప్రభు మనకి బోధించి ఉంటున్నాడు. ఈ సమయము చాలా విలువైనటువంటిదని, దాన్ని గూర్చి తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు. సమయం రాక మునిపే అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి కూడా మనము తీర్పు తీర్చకూడదు. ప్రభు రాకడ కొరకు మాత్రమే మనం ఎదురు చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 1:7 చూస్తే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉంది. కాలాలు సమయాలు దాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఉంది ధన్యత. ఇంకా యోహాను సువార్త 2:4 చూస్తే యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. ద్రాక్షారసం అయిపోతే అక్కడ యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అమ్మ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పడానికి యేసు ప్రభు దగ్గరికి తల్లి వచ్చింది. అయిపోయిందని చెప్తుంటే యేసు ప్రభు గారు అంటున్నారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకని? యేసు ప్రభుని శిష్యుల్ని ఆ వివాహానికి పిలిచారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మరియమ్మ అక్కడే ఉంది, అంటే ఒకవేళ బంధువులు కావచ్చు. అయితే ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయిన సంగతి వంటోళ్ళకి చెప్పాలి లేకపోతే ఇంటోళ్ళకి చెప్పాలి. కానీ యేసు ప్రభుతో చెప్తుంది ఏంటి, యేసు ప్రభుతో చెప్పడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని మరియమ్మకు తెలుసు. దేవదూత తనతో చెప్పిన మాట తన హృదయంలో ఎప్పటికీ తలపోసుకుంటూ ఉంటుంది. కానీ ఇదే మొట్టమొదటి అద్భుతం. ఒకవేళ నేను అనుకుంటాను, 33 సంవత్సరాల నుంచి మరియమ్మ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అనేసుకొని ఉంటారో, పెళ్లి కాకుండానే వివాహం మరి గర్భవతి అయింది పిల్లోనికి అన్నదే అని చెప్పేసి కదండి, చాలా విద్యోరంగా చెప్పేసుకొని ఉంటారు కదా. అంతేకాదు ఇంకా కొంతమంది చాటును అనుకున్న మాటలు అట్టుకొచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది మొహం పట్టుకొని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి కూడా నోరు తెరిచి సమాధానం చెప్పలేదండి మరియమ్మ. దాదాపు 33 సంవత్సరాల నుంచి ఆవిడ నాకు తెలుసు, నేను ఎలా గర్భవతిని అయ్యానో నా దేవుడికి తెలుసు, ఇంకొకరు తెలియవలసిన అవసరం లేదు, ఏమైనా అనుకోండి అని చెప్పేసి. కానీ ఈ పెళ్ళి విందులో నా కొడుకు ఈ ద్రాక్షారసాన్ని కనుక భర్తీ చేస్తుంటే అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నోరు మూసుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడిన మాటలన్నిటికీ ఒక్కసారి మూత పడుతుంది అనుకుందేమో తెలియదు, కానీ యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నారు. అప్పుడు ఆమె పరిచారకులను పిలిచి మరి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్తే ఆయన ఏం చెప్పాడు, ఆ యొక్క రాతి పానలో నీళ్లు పోయమన్నాడు, పోసారు, ముంచి పెండు ప్రధాన దగ్గర పట్టుకెళ్ళమన్నారు, పట్టుకెళ్ళారు,
పోసినప్పుడు పెండు ప్రధాన్ అంటాడు, ఏమయ్యా అందరు ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, మీరు మంచి ద్రాక్షారసం ఉంచుకొని జబ్బురసం పోసారేంటి అని అడుగుతున్నాడు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినప్పుడు ద్రాక్షారసం కంటే మధురాతి మధురంగా ఉందటండి. అది ఎక్కడ జరిగిందంటే మరియమ్మ చెప్తుంది కదా, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్తుంది కదా, ఆ చెప్పింది చేయడంలో ఉన్న మాధుర్యమే అది. ఆలోచన చేయండి, ఒకటి చెప్తే ఇంకోటి చేస్తూ ఉంటారు. మరియమ్మ అంటే సంఘానికి సాదృశ్యము కాబట్టి సంఘములో దేవుని సేవకులు ఏది చెప్తే అది మనము పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అది శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా కూడా మనము గ్రహించి పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం ఎంతో విలువైనటువంటిది. ఈ సమయాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ సమయం విలువ తెలిసిన వారు నీ కొరకు మాత్రం నీ సన్నిధిలో వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దాన్ని అనుసరించడానికి, నీ గురించి ప్రకటించడానికి ఉపయోగించుకుంటున్నారు ప్రభు. దేవా సమయం చాలా తక్కువగా ఉంది, మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. ఏర్పరచబడిన వారిని సైతం నేలకూల్చడానికి దుష్టుడు ఎంతో క్రోధంతో ఉరకలు వేస్తూ ఉంటున్నాడు ప్రభు. మా సమయాన్ని మేము పాటించుకుంటూ అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకొని నీ రాజ్య వారసులుగా సిద్ధపాటు కలిగి ఉండడానికి మీరిస్తున్న ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేటట్టు, అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకునేటట్టు మాకు సహాయం చేయమని యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.